ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాము? పండుగ రోజు మేం చేయాలి, ఎలా చేయాలి? మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇదే మన సంస్కారం. మన ఛానల్ లతాకృతి చూస్తున్నందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు. ఇంకొక కొత్త పండుగ వచ్చేస్తుంది. మరి ఆ పండుగ విశేషాలు ఏమిటో, దాని వెనుకున్న కథలు ఏమిటో, అలాగే బోలెడని విషయాలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? పదండి చూసేద్దాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి, అలాగే పక్కన గంట కూడా నొక్కండి. ఓకే, ఉగాది. ఉగాది అంటే ఏమిటి? దానికి రెండు రకాలుగా మనం పిలవచ్చు. ఒకటి ఉగస్యాది, రెండోది యుగాది. ఉగ అంటే నక్షత్రగమనం, జన్మ, ఆయుష్, వీటన్నిటినీ కలిపి దానికి మొదలయ్యేది ఆది అనేది ఉగాది అని అంటామన్నమాట. ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు ఆది రోజు కనుక దీన్ని ఉగాది అని మనం జరుపుకుంటాము. అంటే ఆ బ్రహ్మ మన ప్రపంచాన్ని ఈరోజు అనగా చైత్ర శుక్ల పాడ్యమి నాడు చేశారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజును సంవత్సరాదిగా ఉగాదిగా మనం జరుపుకుంటూ వస్తున్నాము. సూర్యుడికి, చంద్రుడికి, ఋతువులకి, పశుపక్షాదులకి, అలాగే ప్రపంచంలో ఉండే జీవరాశులన్నిటికీ మధ్యన ఉండే సంబంధాన్ని తెలిపేదే ఈ ఉగాది. అదే ఈ పండుగ విశిష్టత, ప్రాముఖ్యత. తర్వాత యుగాది. యుగాది అంటే యుగం మొదలవడాన్ని అంటాం. యుగం అంటే రెండు ఒక జత పదాలు అనొచ్చు అనమాట. అవి ఏంటి అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం అని అంటాం కదండి. ఈ రెండింటిని కలిపితే ఒక సంవత్సరం. ఆ సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో అంటే ఒక యుగం మొదలవడాన్ని ఉగాది, అది యుగాది అని అంటామన్నమాట. సో ఉగాది, యుగాది, అర్థమైంది కదా? సింపుల్గా చెప్పాలి అంటే ప్రపంచానికి హ్యాపీ బర్త్డే అండి ఇవాళ. అంటే మన ప్రపంచాన్ని సృష్టించింది ఈరోజే కనుక ప్రతి సంవత్సరము మనం ఈ రోజుని, చైత్ర శుక్ల పాడ్యమిని, సంవత్సరాదిగా ఉగాదిగా జరుపుకుంటూ వస్తుంటాం అన్నమాట. అందుకే మన తెలుగు వాళ్ళందరికీ కూడాను ఇదే మొట్టమొదటి పండుగ అండ్ చాలా ముఖ్యమైన పండుగ. మరి ఈ పండుగ రోజు మనం ఏమేం చేస్తాము మనం తెలుసుకుందాం. ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటి? షడ్రుచులతో కలిపి చేసిన ఉగాది పచ్చడి. మరి ఉగాది పచ్చడి ఎందుకు అంత స్పెషల్ అంటారా? అది ఈరోజే స్పెసిఫిక్గా చేసుకొని తింటాము. అది ఎందుకు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో మొత్తం ఎన్ని రకాల రుచులు అంటే ఆరు రుచులు, షడ్రుచులు. అవి ఏంటేంటి అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఇలా అన్ని రకాలు అంటే అప్పుడు మనకి ఈ పర్టికులర్ సీజన్లో వచ్చే కొత్తగా పుల్ల మామిడికాయలు, కొత్త చింతపండు, కారం అన్నీ వేసుకొని కలుపుకొని తింటాం కదా. చెప్పిన ఆరు రుచులకి తగ్గట్టుగా మనం ఏమేమి వేసుకుంటాము? చింతపండు వేసుకుంటాము, బెల్లం, ఉప్పు, కారం, అలాగే పచ్చిమామిడి ముక్కలు అండ్ ఇంకా వేప పువ్వు. వీటితో పాటుగా కొంతమంది చెరుకుగడ, అలాగే కొబ్బరి, అరటిపండు, అలా కొన్ని కొన్ని వాళ్ళు ఉండే ఏరియాని బట్టి కొంతమంది వాళ్ళ ఇంటి పద్ధతిని ప్రకారం వేసుకుంటూ ఉంటారు. అయితే ఇన్ని రకాలు కలిపినది ఎందుకు తింటాము అంటే దీనికి రెండు రకాల రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఆరోగ్యపరంగా ఏమిటి అంటే మన శాస్త్రాలలో ఈ ఉగాది పచ్చడిని నింబకుసుమ భక్షణం, అశోక కళికా ప్రాశనం అని వ్యవహరిస్తారట. ఇన్ని పదార్థాలు కలిపిన ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ దోషాలన్నీ తొలగిపోతాయంట. ఋతువులు మారుతూ ఉన్నప్పుడు జరిగే పర్యావరణ మార్పుల వల్ల వచ్చే మనకి రోగాలు కానీ ఏవైనా చిన్న చిన్న దోషాలు కానీ ఉంటే ఈ పచ్చడి తినడం వల్ల పోతుందంట. ఇంతకు ముందైతే ఉగాది నుంచి మొదలుకొని ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినేవారట. దానివల్ల ఆయుర్వేద పరంగా, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి జరుగుతుందంట. మనమంటే ఇప్పుడు ఒకటే తిన్నాం, సో దీంట్లో ఉండే ఐటమ్స్ అన్ని చాలా ఈజీగా ఇప్పుడు ప్రజెంట్ దొరికేదే కదండి. సో మనం కూడా తినడానికి ట్రై చేద్దాం. లేకపోతే కంపల్సరీగా ఆ రోజు ఉగాది రోజు ఫస్ట్ అసలు మనము ఆ రోజుని ప్రారంభించేదే ఈ ఉగాది పచ్చడితోటి కదండి. ఆరోగ్యపరంగా ఏమిటో తెలుసుకున్నా. మరి ఇన్ని రుచులు కలిపి ఎందుకు తింటాము? మరి ఏ పండగకి కూడా మనం ఇన్ని రకాల రుచులు కలిపి తినము కదా. ఎందుకు అంటే ఒక సంవత్సరం పూర్తయి ఇంకొక సంవత్సరం మొదలవుతోంది. సో మనము మన మనుగడ కొనసాగించాలి అంటే ఎవరి జీవితంలో అయినా సరే అన్ని రకాల అనుభవాలు
చేదు మంచి చెడులు సుఖం సంతోషం దుఃఖం అన్నీ కలగలిపిన జీవితమే ఈ మానవ జీవితం అలా మనము మన జీవితంలో అన్ని రకాల అనుభవాల్ని కలుపుకుంటూ పోయి జరిగిన దాంట్లో మంచి తెలుసుకొని ముందుకు ఎలా సాగాలి అని ఇన్ని రకాల రుచుల సమ్మేళనం మనకి తెలుపుతుంది అందుకని అన్ని రకాల రుచులు ఎలాగైతే రుచి చూస్తామో మన జీవితంలో కూడా అన్ని రకాల అనుభవాలను మనం ఎదుర్కోవాలి వాటి నుంచి మనం చాలా నేర్చుకోవాలి అనేది ఈ ఉగాది పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశం మనము మన లత కృతిలో చాలా చాలా రకాల విషయాలు తెలుసుకుంటున్నాం కదా మరి మీరు అన్నీ ఫాలో అవుతున్నారా ఫాలో అవ్వట్లేదా అయితే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే మీరు హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు సబ్స్క్రైబ్ చేశారనుకోండి అసలు ఇంకే మీకు అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట కూడా నొక్కారనుకోండి నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు వస్తూనే ఉంటాయి అప్డేట్స్ సో డోంట్ మిస్ దెమ్ షడ్రుచులు ఏమిటి వాటికి మనం ఏ పదార్థాలు ఉపయోగిస్తామో అవి వేటిని సూచిస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా తీపి బెల్లం అంటే ఆనందానికి సంకేతం ఉప్పు ఉప్పుకి ఉప్పే వాడతాం అది దేనికి అంటే జీవితంలో రుచికి ఉత్సాహానికి సంకేతం చేదు దానికి మనం వేప పువ్వు వేస్తాము అది మన జీవితంలో బాధ కలిగించే అనుభవాలను తెలుపుతుంది అలాగే చింతపండు పులుపు మనం ఎంతో నేర్పుగా మన ఉన్న బాధ్యతల్ని నిర్వర్తించాలి అని పులుపుకి పచ్చి మామిడికాయ ముక్కలు కూడా మనం ఉపయోగిస్తాం కదండి అదేమిటి అంటే కొత్త సవాళ్ళు ఏవైనా ఎదుర్కొంటే వాటిని ఎలా మనం చేయాలి అని అలాగే కారం మిరపపొడి ఎందుకు అంటే చేదు అనుభవాలు అలాగే సహనం కోల్పోతాము అనుకున్నప్పుడు మనల్ని మనం ఎలా చూసుకోవాలి అనేసి సో ప్రతి ఒక్క రుచికి ప్రతిదానికి ఒకటి సంకేతం సూచకంగా ఉంటుంది వీటన్నిటినీ మనం ఎలా కలిపి తింటామో అలాగే మన జీవితాన్ని కూడా కలిపి ఆనందించాలి కొత్తగా నేర్చుకొని ముందుకు సాగుతూనే ఉండాలి ఉగాది పండుగ రోజు మనం ఏం చేస్తాం ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి గుమ్మాలకి పసుపు అది రాసుకొని మామిడి తోరణాలు కట్టుకొని తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని నైవేద్యంగా పెట్టి మనం తీసుకొని అల్పాహారం తీసుకుంటాం ఉగాది పచ్చడితోనే మనం ఈరోజు ప్రారంభిస్తాం అలాగే చాలామందికి ఈ ఉగాది రోజునే కొత్త పంచాంగ శ్రవణం వింటాం అవునా అలాగే ఆ సంవత్సరం మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అది కూడా చాలా మంచి ఆచరణ అండ్ ఇంకొకటి ఉగాది రోజున తప్పకుండా కోయిల కూస్తుంది అంటారు మీకు వినిపిస్తే మాకు చెప్పండి మాకైతే ఇక్కడ ఆల్రెడీ తెలుసు వినిపిస్తున్నాయి ఉగాది పండుగ వెనుక కథ ఏమిటి ప్రతి పండుగ వెనుక కథ ఉంటుంది రకరకాల కథలు కూడా ఉంటాయి అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కథ మరి ఉగాది వెనుక కథలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా ఏమిటి అంటే ఇందాక మనం ముందుగా తెలుసుకున్నట్టుగా బ్రహ్మ ఈరోజే మన ప్రపంచాన్ని సృష్టించాడు కాబట్టి ఉగాదిని జరుపుకుంటాం అది ఒకటి రెండవది ఏమిటి అంటే మనకి వేదాలు ఉన్న నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం ఈ వేదాలన్నిటినీ సోమకుడు హరించి వెళ్ళిపోతే ఆ హరి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వెళ్ళి ఆ సోమకుణ్ణి వధించి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకి అప్పగించాడు సో అందువల్ల మనం ఉగాదిని జరుపుకుంటాము అని ఇంకొక రకంగా ఉగాది ఇంకెక్కడెక్కడ జరుపుకుంటారు హాయ్ హలో నమస్తే వణక్కం సశ్రీఅకాల్ ఆదాబ్ ఓలా ఇలా రకరకాల భాషల్లో నేను మీకు హలో చెప్తూ ఉంటాను కదండి అలాగే ఈ ఉగాది పండుగని రకరకాల భాషల వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో చేసుకుంటారు పండుగ పేరు వేరే కానీ పండుగ జరుపుకునే పద్ధతి పండుగ ఉద్దేశం ఒకటే మరి అదేమిటో మనం తెలుసుకుందామా ఉగాది అనేది కేవలం మన తెలుగు వాళ్ళకి మాత్రమే కాదండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఇంకా చాలా చాలా ప్రదేశాల్లో జరుపుకుంటాము ఇదే మొదటి పండుగ చేసుకుంటాం ఆంధ్ర కర్ణాటకలో మనము ఈ పండుగని ఉగాది అని ఎలా జరుపుకుంటామో మహారాష్ట్రలో గుడిపడవ అని తమిళనాడులో పుత్తాండు అని కేరళలో అయితే విషు అని బెంగాలీలు అయితే కనుక పోయల్ బైశాఖి అని సిక్కులు వైశాఖి అని ఇదే పండుగని రకరకాల పేర్లతో చేసిన జరుపుకునే పండుగ విధానము అలాగే ఈ తినే ఉగాది పచ్చడి అన్నీ ఒకేలాగా ఉంటాయండి చూసారా భిన్నత్వంలో ఏకత్వం అంటే మన ప్రపంచంలో దట్టు మన ఇండియాలో చాలా బాగుంటుంది కదా ఉగాది పండుగ గురించి నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చాయా
పండుగ ఎలా జరుపుకుంటాము, ఎందుకు జరుపుకుంటాం, దీని వెనక కథలేమిటి, ఇలా చాలా చాలా విషయాలు ఇవాళ మనం చెప్పుకున్నాం. అలాగే మీరు పండుగను ఎలా జరుపుకున్నారో ఫొటోస్ ఉంటే వెంటనే షేర్ చేయండి, మనము అందరం చూద్దాం ఎలా ఎలా చేసుకున్నాము. ఓకేనా? మరి నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చిందా? ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా మీకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏవైనా సరే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి. మీరు ఎలా జరుపుకోవాలనుకుంటున్నారో లేదా ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీతో పాటు అందరూ ఈ పండుగ విషయాలు తెలుసుకోవాలి కదా, మరి వీడియోని షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.